రాజమౌళి ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ సాధించారు. ఇప్పుడు రాజమౌళి గ్లోబల్ స్టార్ డైరెక్టర్, అంటే ఆయనతో సినిమాలు చేయబోయే హీరోలు ఇకపై గ్లోబల్ స్టార్ అవుతారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్లను గ్లోబల్ స్టార్స్ ను చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుని గ్లోబల్ స్టార్ చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ హడావిడి అమెరికాలో రాజమౌళి ఇచ్చిన పార్టీతో ముగేగా ఇప్పుడు ఇక్కడ స్వదేశంలోనూ ఈ ఆస్కార్ పార్టీల హడావిడి మొదలు కాబోతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురు ఈ శుభాకాంక్షల జడివానలో తడిసి ముద్దవుతున్నారు. అదంతా ముగియగానే రాజమౌళి మహేష్ సినిమా కథ, స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అయితే మహేష్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా, ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారు. తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాకి రెడీ అవుతాడు. అయితే రాజమౌళి మహేష్ తో ప్రపంచం మెచ్చే కథతోనే సినిమా చేయబోతున్నారు అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెబుతూ వస్తున్నారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి మహేష్ తో చేయబోయే చిత్రాన్ని అందరి అంచనాలు మించేలా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. అయితే ఈ చిత్రంలో మెసేజ్లు వంటివి ఉండవని, ఇంటిల్లిపాది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే మూవీగా ఉండబోతోంది అన్నారు. అంటే రాజమౌళి మహేష్ కాంబో కథ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందేమో అనే అనుమానాలు వచ్చేలా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. ఏదేమైనా మహేష్ రాజమౌళి చిత్రంపై విజయేంద్ర ప్రసాద్ స్పందించిన తీరుకు, ఆయన ఇచ్చిన అప్డేట్ కి మహేష్ ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఆస్కార్ స్టార్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కలిస్తే బాక్సులు బద్దలవడం ఖాయమంటూ వారు డిసైడ్ అవుతున్నారు. మరికొందరు అభిమానులు రాజమౌళి దర్శకత్వంలో హైఫై గా ఉండే సినిమా ఫ్యామిలీ టైప్ లో ఉంటే అంతగా అది జనాన్ని ఆకట్టుకుంటుందా అని సందేహపడుతున్నారు.